हेलो गाइस वेलकम टू कार्स रिव्यू गाइस मन दर कि सेल्टोस वीडियो में कियास वन ऑफ द मोस्ट सेलिंग वेहिकल है कि सेल्टोस कंप्लीट डीटेल्स इवान मुझे वेरियंट्स मालाकोवाली किया सेल्टोस अनेक टेक् लाइन अलगे जीटी लाइन वेरियंट्स अवेलेबल एंड टेक् लाइन में फाइव वेरियंट्स अवेलेबल अदे जीटी लाइन में थ्री वेरियंट्स अवेलेबल इप्पुडु मीरु टॉप एंड वेरियंट अयिना एचटी एक्सप्रेस वेरियंट चूस्तुन्नारु कीस గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ఒక కీస్ మీకు ఇస్తారు లాక్ అన్లాక్ బూట్ రిలీజ్ దాంతో పాటు హార్న్ ప్యాడ్స్ తో పాటు ఆండ్రాయిడ్ పేస్ గురించి మాట్లాడుకుంటే ఈ వేరియంట్ యొక్క ఆండ్రాయిడ్ పేస్ మీ స్క్రీన్ మీద ఉన్నాయి దాంతో పాటు గైస్ డిస్క్రిప్షన్ పార్ట్ లో మీకు కియా ఆటోమోటివ్ వాళ్ళ నంబర్ ఇస్తున్నాను మీరు ఈ వెహికల్ యొక్క వేరియంట్ వైస్ ఆండ్రాయిడ్ పేస్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా కాల్ చేయండి దాంతో పాటు మీకు బెస్ట్ డీల్స్ కూడా అందిస్తారు ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఈ వెహికల్ లో మీకు కియా సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ అవైలబుల్ గా ఉంటుంది టైగర్ నోస్ గ్రిల్ అవైలబుల్ గా ఉంటుంది అలాగే డే టైం రన్నింగ్ లైట్స్ అనేవి కూడా ప్లేస్ చేస్తున్నారు ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బెటర్ లుక్ వస్తుంది అండ్ ఇలాంటి ఒక లుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది డిఆర్ఎల్ స్టార్ట్ అయిన తర్వాత जीटी वेरियंट मेरे तस्कते दाँटो बोध दी डीआरएल कनेक्ट अवतुनि अभी चूडा की इंका स्टैली कलईडी हेड लैंप दींट अवेलबल किंद इंडिकेटर्स प्लेस एंड दाने किंद आइस क्यूब शेप फॉग लैंप्स अवेलबल फ्रंट पारकिंग सेंसर्स अवेलबल जीटी वर्षन तस्कते फ्रंट पारकिंग कैमरा जरूरत ग्रिल चूस किया सिग्नेचर टाइगर नोज ग्रिल अवेलबल एंड बोनट पैन ग्रीजेस एंड कट्स इव जी फर् बेटर लुक् फ्रंट अलगे रियर डिस्क ब्रेक्स अवेलेबल किया सेल्टोस दा तो ओवरऑल 190 mm ओक ग्राउंड क्लीयरेंस इव जी आउटसाइड रियर व्यू मिरर्स पैन टर्न इंडिकेटर्स अभी प्लेस इकड़ ऑटोमेटिक ट्रांसमिशन बैजिंग इव जरूरत एंड इलांट अलॉय व्हील्स चूडा दरुद टॉप एंड वेरिएंट 215x60 R17 inches व्हील्स इक अवेलेबल आउटसाइड डोर हैंडल्स पैन क्रोम फिनिश इव जरूरत పైనగా రూఫ్ రైల్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది అండ్ వెనకాల భాగంలో మీకు ఇక్కడ షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఓవరాల్ రియర్ ప్రొఫైల్ మీరు చూస్తున్నారు రియర్ లో కాంబినేషన్ లో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అవైలబుల్ గా ఉంటాయి దాంతో పాటు బల్బ్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది రియర్ టెయిల్ గేట్ పైన మీకు క్రోమ్ స్ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది చూడడానికి చాలా స్పోర్టీగా అనిపిస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ బూట్ రిలీజ్ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది కియా సెల్టోస్ లో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ గా ఉంటుంది వెనకాల బూట్ లో కూడా ల్యాంప్ ఇవ్వడం జరిగింది స్పెషల్లీ నైట్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ స్పేర్ వీల్ అనేది మీకు కిందగా ప్లేస్ చేస్తారు సెల్టస్ లో మీకు ఒక సబ్ వూఫర్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు అది బూట్ లోనే ప్లేస్ చేయడం జరిగింది అండ్ స్పేర్ వీల్ మీకు ఒక ఇంచ్ చిన్నగానే ఇస్తారు అది కూడా స్టీల్ వీల్ లాగా అందించడం జరుగుతుంది బూట్ స్పేస్ కెపాసిటీ డీసెంట్ గా ఉందని చెప్పాలి సెగ్మెంట్ పరంగా ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ మీ లగేజెస్ ని చాలా ఈజీగా అకామిడేట్ చేసుకోగలదు స్పోర్టీ హెడ్ ల్యాంప్స్ కిందగా రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది यह पर्ट्युर् वेरियंट रियर वैपर को डीफागर अवेलबल एंड इंटीग्रेटेड स्पॉइलर हाई माउंट स्टॉप लैंप प्लेस जरूरत इंतक मुझे चपेन सेल्टोस 190 mm का ग्राउंड क्लीयरेंस इव जी स्पेषली रूरल एरिया उन्नटे एसयूवी चला हेल्पफुल उबोदी पैसेंजर साइड डोर पैन एला रिक्वेस्ट सेंसर्स इव जरगटे का ड्राइवर साइड डोर पैन रिक्वेस्ट सेंसर्स अवेलेबल कलर ऑप्शंस मालाकते टोटल 8 कलर ऑप्शंस अवेलेबल सिंगल टोन कलर ऑप्शंस अदे ड्यूअल टोन मालाकते 5 ड्यूअल टोन कलर ऑप्शंस अवेलेबल किया सेल्टोस ड्राइवर साइड डोर पैन इलांट लुक जरूरत ब्लैक एंड बेज कलर इंटीरियर्स फिनिश जरूरत बोस म्यूजिक सिस्टम अवेलेबल किया सेल्टोस ఇక్కడగా మీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు పైని భాగంలో మాత్రం హార్డ్ ప్లాస్టిక్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు ట్విటర్ యొక్క ప్లేస్మెంట్ అండ్ కిందగా మీకు ఒక బాటిల్ హోల్డర్ తో పాటు మ్యాగజైన్ స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఓవరాల్ డాష్ బోర్డ్ యొక్క లుక్ మీరు చూస్తున్నారు ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను కొద్దిసేపట్లో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అవైలబుల్ గా ఉంటుంది 8 వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కియా సెల్టస్ లో ఇక్కడ నుండి మీరు ఫ్యూయల్ లీడ్ ని ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మీకు 2 పెడల్స్ తో పాటు ఒక డెడ్ పెడల్ కూడా చూడడం దొరుకుతుంది ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అండ్ పైనగా ఒక ఏసీ వెంట్ కూడా ఇస్తున్నారు ఇంకా పదండి ఇంజన్ ని స్టార్ట్ చేద్దాం రైట్ సైడ్ లో మీకు ఇంజన్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇలాంటి ఒక కూల్ యానిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో రైట్ సైడ్ లో స్పీడోమీటర్ అలాగే లెఫ్ట్ సైడ్ లో ఆర్పిఎం మీటర్ ప్లేస్ చేస్తున్నారు సెంటర్ లో మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కూడా షో చేయడం జరుగుతుంది సెంటర్ లో ఇచ్చిన 7 ఇంచెస్ ఒక మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే లో వేరియస్ ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం అవుట్సైడ్ టెంపరేచర్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఇన్స్టెంట్ ఫ్యూల్ కన్సెప్షన్ డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి వేరియస్ ఇన్ఫర్మేషన్ షో చేయడం జరుగుతుంది
స్టీరింగ్ వీల్ పైన ఇచ్చిన కంట్రోల్స్ ద్వారా మీరు ఈ ఫంక్షన్స్ అన్నిటి మధ్యలో టాగుల్ కూడా చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అవైలబుల్గా ఉంటుంది. కిందగా సెల్టర్స్ ఒక బ్యాచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే. అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్లో మీకు ఆడియో కంట్రోల్స్ అలాగే టెలిఫోనిక్ కంట్రోల్స్ ఇస్తున్నారు. రైట్ సైడ్లో మీకు క్రూజ్ కంట్రోల్ యొక్క బటన్స్ ఇవ్వడం జరిగింది. సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు సెంటర్లో డాష్ టాప్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ప్లేస్ చేస్తున్నారు. దీంట్లో మీకు 10.25 inches యొక్క లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది విత్ బోస్ మ్యూజిక్ సిస్టమ్. 5 speakers అవైలబుల్గా ఉంటాయి, 2 tweeters అవైలబుల్గా ఉంటాయి, దాంతోపాటు 1 subwoofer కూడా ఇవ్వడం జరిగింది విత్ యాంప్లిఫైయర్. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, USB, బ్లూటూత్, రేడియో లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూవీఓ కనెక్ట్ యొక్క మొబైల్ యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు 37 connected features కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కనెక్టెడ్ ఫీచర్స్ ద్వారా మీరు చాలా విషయాల్ని టాగల్ చేసుకోవచ్చు. లైవ్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ అనాలిసిస్ లాంటి ఫంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. టచ్ స్క్రీన్ కిందగానే మీకు ఇక్కడ 2 AC vents మధ్యలో హజార్డ్ లైట్ యొక్క స్విచ్ ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ వేరియంట్లో మీకు 6 airbags, ABS విత్ EBD, ఫ్రంట్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, దాంతోపాటు ఆటో డిమ్మింగ్, ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ లాంటి ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆటోజోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ యొక్క డిస్ప్లే ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఆటోజోన్ కిందగానే మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఛార్జింగ్ ప్యాడ్ కిందగానే మీకు 12 volt పవర్ అవుట్లెట్ ఇవ్వడం జరిగింది. అక్కడే కొంచెం స్టోరేజ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు USB కోసం పోర్ట్స్ కూడా ఇస్తున్నారు. దాని వెనకాలే మీకు ఇక్కడ గేర్ నాబ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వెహికల్లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ ట్రాన్స్మిషన్లో మీరు మాన్యువల్ మోడ్లో కూడా డ్రైవ్ చేయొచ్చు. లెఫ్ట్ అలాగే రైట్ సైడ్లో మీకు వెంటిలేటింగ్ సీట్స్ యొక్క ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుండి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. బేసికల్లీ ఈ సీట్స్ యొక్క ఫంక్షన్ని మీరు ఆన్ చేసినట్లయితే ఈ పర్టికులర్ పోర్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వీటి నుండి కూల్ ఎయిర్ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు స్వెట్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ నుండి పార్కింగ్ సెన్సర్స్ని మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. దాని వెనకాలే 2 cup holders ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో మీకు ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఆల్దో ఇది స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ కాదు, కానీ దాని లోపల స్టోరేజ్ ఆప్షన్ మాత్రం డెఫినెట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే ఆమ్రెస్ లోపల మీకు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాని గురించి మీకు నేను వెనకాలకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాష్ బోర్డ్ పైన కూడా మీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అండ్ గ్లో బాక్స్ సైజ్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది, డీసెంట్ సైజ్ అని మీకు చెప్పొచ్చు. పైన కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు యూవీఓ కనెక్ట్ గురించి ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ పైన. అండ్ ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM అనేది ప్లేస్ చేస్తున్నారు. సెంటర్లో సన్ గ్లాస్ హోల్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 individual రీడింగ్ ల్యాంప్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు. సెంటర్లో సన్ రూఫ్ యొక్క కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది. సెల్టర్స్లో మీ అందరికీ తెలిసినట్టుగానే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ఇన్వాల్వ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద మ్యాక్సిమం ఓపెనింగ్. అండ్ ఇక్కడ నుండి మీరు దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సీట్స్ పైన మీకు లెదర్ అపోల్స్ట్రీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే దీంట్లో మీకు వెంటిలేటింగ్ యొక్క ఫంక్షన్ కూడా ఇస్తున్నారు. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇచ్చిన నాబ్ ద్వారా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టిల్ట్ అలాగే టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎనీవేస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే కియా సెల్టోస్లో ఒక GT-Line వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ ఆ వేరియంట్ యొక్క వాక్అరౌండ్ మా ఛానల్ పైన ఆల్రెడీ పోస్టెడ్గా ఉంది. కింద డిస్క్రిప్షన్ పార్ట్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తున్నాను. మీరు ఒకవేళ GT-Line వర్షన్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ వస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇంకా పదండి గైస్, రియర్ సీట్స్లోకి వెళ్దాం. అండ్ వెనకాల ఎలాంటి స్పేస్ ఆఫర్లు ఉందో చూద్దాం. అండ్ ఇది వెనకాల డోర్ పైన లుక్ మీరు చూస్తున్నారు. ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది డోర్స్ పైన. పవర్ విండోస్ వస్తాయి ఆబ్వియస్గా. కిందగా మీకు ఒక బాటిల్ హోల్డర్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎనీవేస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు కానీ బోస్ మ్యూజిక్ సిస్టమ్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. దాంతోపాటు మీకు మూడ్ లైటింగ్ యొక్క ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రియర్ సీట్స్లో మీకు 3 individual హెడ్ రెస్ట్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఒక లుక్ వస్తుంది వెనకాల నుండి మీరు చూసినట్లయితే. ఫ్రంట్ డాష్బోర్డ్ చూడడానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. స్పెషలీ టచ్ స్క్రీన్ లేఅవుట్ అంతా కూడా చూడడానికి చాలా అపీలింగ్గా అనిపిస్తుంది. స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా హైట్ 6 feet అండ్ డ్రైవర్ సీట్ని నా హైట్కి అకార్డింగ్గా ఆల్రెడీ అడ్జస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నీ రూమ్లో కానీ హెడ్ రూమ్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. రియర్ ప్యాసింజర్స్ యొక్క కన్వీనియన్స్ కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాంతోపాటు గాయస్ కియా సెల్టాస్లో మీకు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఆమ్రెస్ లోపలే దీన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ విషయం మీకు చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది పర్టికులర్లీ ఈ సెగ్మెంట్లో. కిందగా మీకు ఒక USB పోర్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు కొంచెంత స్టోరేజ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది.
సెంటర్లో ఒక ఆమ్రెస్ ప్రొవైడ్ చేస్తున్నారు టూ కప్ హోల్డర్స్తో పాటు. వెనక సెల్టర్స్ యొక్క విండోస్ పైన మీకు ఇక్కడ సన్ బ్లైండ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనివల్ల మీకు ప్రైవసీ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుందని చెప్పాలి. రియర్లో మీకు పార్షల్ షెల్ఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రియర్ ప్యాసింజర్స్ కోసం 3 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక లుక్ వస్తుంది ఒకవేళ మీరు వెనకాలని చూసినట్లయితే సన్ రూఫ్ని. ఇంకా పదండి ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ వెహికల్లో మీకు 3 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. టెక్ లైన్లో మీకు 1.5 లీటర్ పెట్రోల్, అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. జీటీ లైన్ వేరియంట్లో మీకు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అవైలబుల్గా ఉంటుంది. ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మీకు 113 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అవైలబుల్గా ఉంటుంది. మాన్యువల్లో మీకు 16.4 kmpl, ఆటోమేటిక్లో 16.3 kmpl మైలేజ్ అనేది అందిస్తారు. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లో కూడా మీకు 113 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్తో అవైలబుల్గా ఉంటుంది. మాన్యువల్లో మీకు 20.8 kmpl, అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్లో 17.8 kmpl ఇక్కడ ఓవరాల్ మైలేజ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఇదండి ఓవరాల్గా 2020 కియా సెల్టాస్ పైన మా డీటెయిల్డ్ వీడియో. మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో అడగొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి ఇంతే. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.